గడిచిన 3 రోజులుగా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న తిరుమల తిరుపతి వ్యవహారం ఎలా చూడాలంటారు మేడం దీన్ని? అసలు ఎలా చూడాలంటే, అంటే ఇక్కడ కులము అనే ఒక మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రతి వాళ్ళు ఉంటున్నారు. అంటే ఇప్పుడు నేను ఏం మాట్లాడబోయినా, ఇప్పుడు అవతల ఆ పనులు చేసిన వ్యక్తి ఒక మతానికి సంబంధించిన వ్యక్తి, నా మతం ఒకటి, అతని మతం ఒకటి. ఇప్పుడు నేను అతని మీద పడ్డాను అనుకోండి, ఆత్మాభిమానాలు అవి ఇవి మతాభిమాన కులాభిమానాలు దెబ్బతినే వాళ్ళందరికీ కూడా ఈరోజు నా మీద ఫైటింగ్ రావచ్చు. అయినా కానీ నేను భయపడదలుచుకోను, ఎందుకంటే నా కులం నాకు ముఖ్యం. నేను ఒకవేళ కులాన్ని ప్రోత్సహించకపోయినా, మతం అనేది భగవంతుడు అనేవాడు నేను అందరిని నమ్ముతాను, జీసస్ని నమ్ముతాను, అల్లాన్ని నమ్ముతాను, అలాగే నా హిందూ దేవుళ్ళని కూడా నేను నమ్ముతా. ఎక్కడ ఏది కనిపించినా అవసరమైన రోజు వెళ్తాను, ఒక నమస్కారం చేసుకొని వస్తా. అది నా పద్ధతి, నా సంస్కారం, అది నా తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం నాకు. అలాంటిది నేను ఒక మతంలో పుట్టా, హిందూ మతంలో. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు హిందూ మతాన్ని పెంచి పోషిస్తున్నారు అందరూ కూడా, ఎందుకంటే దానిలో ఉన్న ఆరోగ్య సూత్రాలు కానీ ఇంకొకటి కానీ ఒక పద్ధతి కానీ ఇదన్నీ చూసి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడాను ఇవాళ కృష్ణ భగవానుడని, అదే ఈ ఆ భగవంతుడు, ఈ భగవంతుడు అని చెప్పేసి అలా మన హిందూ దేవుళ్ళకి వాళ్ళకు అనుకూలంగా వస్తున్నారు. ఆయన హిందూ దేవుళ్ళు నడిచిన బాట నడవటానికి వాళ్ళు కూడా వాళ్ళ మతాలు మార్పిడి చేసుకొని వాళ్ళ ఆహార వ్యవహారాలు మొత్తాలను కూడా చేంజ్ చేసుకొని హిందూ మతంలోకి వస్తున్నారు. అది హిందూ మతం గొప్పదనం, భారతదేశం గొప్పదనం. అది దానిలో కాదంటానికి ఏమీ లేదు. ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి వస్తే, ఒక వేరే మతానికి సంబంధించిన ఒక వ్యక్తి, అతనికి ఎలాంటి విలువలు లేవు. అలాంటి వ్యక్తి అసలు ఒక సీఎంగా ఉండే అర్హతే లేదు. లేని వ్యక్తి అతను అదృష్టవశాత్తు, మా దురదృష్టవశాత్తు, తెలుగు ప్రజల దురదృష్టవశాత్తు అతను ఒక సీఎం అయిపోయాడు. అయిపోయి అతని ఇష్టం వచ్చినట్టు గతంలో ఎంతోమంది సీఎంలు రకరకాల, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన పరిపాలించారు. కానీ ఏ రోజు ఇలాంటి మత మార్పిళ్ళు కానీ, అంటే ఈ మతాలకు సంబంధించిన ఆచార వ్యవహారాలను మార్చడం కానీ, ఇంకొకటి ఇంకొకటి ఈయన మతానికి నష్టం జరిగేలాగా, దేవుడు భగవంతుడికి ఒక చెడ్డ పేరు వచ్చేలాగా కానీ, అతడి అక్కడ ఇది జరిగింది ఇక్కడ అని ఆయన ఎలాంటివి పెట్టుకోవాలి. ఆ రోజు సాఫీగా చంద్రబాబు నాయుడు గారు ఒక పునాది రాయి వేసేవాడు, ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి దాన్ని కంటిన్యూ చేసేవాడు. ఏ పోవయ్య నువ్వు రాయే వేసావు, నేను దీన్ని కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి పనిచేశాడు. అలా పోటా పోటీగా చేశారు. అంటే మనం ఈ తరానికి కూడా కొంచెం తెలిసిన వ్యక్తులు కాబట్టి వీళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. గతంలో కూడా ఎంతోమంది వచ్చారు, కానీ ఎక్కడా కూడా కులము మతం అనే దాని జోలికి రాలా ఎవరు కూడా. ఎందుకంటే ఇది చాలా సున్నితమైంది, ప్లస్ సెంటిమెంటల్ పరంగా చాలా భావోద్రేగాలకు గురి చేసే అంశం అన్నమాట ఇది. అందువలన ఎవరు కూడా ఏ రోజు కూడా ఈ కులము మతం అనే దానికి పోలా. కానీ ఈరోజు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి ఈ పని చేయడానికి కూడా వెనకాళ్ళు. అంటే అక్కడ అతను ఎంత క్రూయల్టీ, ఎంత అతని మెంటాలిటీ ఎంత క్రూయల్గా ఉందనే దానికి ఇది ఒక నిదర్శనం. అంటే నా మతమే గొప్ప, మిగతా మతాలు ఇది కాకూడదు, ఏం చేస్తాడు అంటే ఎవరు మన మతం మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది, మా మతం మీద మాకు నమ్మకం ఉంది. తిరుపతి లడ్డు అంటే మేము ఒక భక్తి ప్రపత్తులతోటి ఒక ఏదో దేవదేవుడిని సందర్శించుకోలేని వాళ్ళు కూడా ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళిస్తే కళ్ళకద్దుకొని తీసుకొని అది నైవేద్యంగా వాళ్ళొక్కళ్ళు తింటాం కాదు, వాళ్ళకి కనిపించినందు ఒక్క చిన్న ఇంత చిన్న ముక్క అయినా సరే, ఒక్క పూసైనా దానిలో లడ్డూలు ఒక్క పూసైనా అవతల వాళ్ళకి పెట్టి ఆ పుణ్యాన్ని అందరికీ పంచుతారన్నమాట. అలాంటి ఒక పవిత్రమైన లడ్డు గురించి ఇవాళ వార్తలు ఏంటంటే నిజంగా చాలా బాధాకరం, చాలా బాధగా ఉంది. మాకు హిందూవాదులమైన మా అందరికీ కూడాను చాలా బాధగా ఉంది. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఒక మాట అయితే చెప్పారమ్మా, ఎవరైతే వైవి సుబ్బారెడ్డి టీటీడీ ఏదైతే కనుక చైర్మన్గా పనిచేశారో ఆయన సూపర్ స్వామి, 45 సార్లు మాల వేసుకున్నారు, ఆయన్ని చైర్మన్గా పెడితే తప్పేంటి? ఎవరు వేసుకోలేదు అన్ని సార్లు మాల, ఇది సూపర్ స్వామో భూస్వామో ఏదో అన్న అనుకుంటే వచ్చాడమ్మా. మరి అంత భక్తి ప్రపత్తులు కలిగిన ఆయన్ని మీరు అదర్ క్యాస్ట్ అని లేదంటే కనుక వేరే రిలీజియన్ అని చెప్పి ఎలా మాట్లాడగలరు అక్కడ? నేను మాట్లాడేది కాదు, వాళ్ళ అమ్మగారు విజయమ్మ గారు ఉన్నారంటే ఎప్పుడు బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. ఈయన గత 5 సంవత్సరాల్లో ఇతను ముఖ్యమంత్రి అయినాక
ఎన్నో ఫెస్టివల్స్ వచ్చినాయి, ఎన్నో పండుగలు, సాంప్రదాయబద్ధమైన పండుగలు వచ్చినాయి హిందూ సాంప్రదాయ బద్ధంగా. అలాంటి పండుగల్లో ఏ రోజు ప్రసాదం స్వీకరించిన దాఖలాలు లేవు. ఎప్పుడు ఇటు తీసుకుంటారు అంతే, అది సాంతం నోట్లోకి పోయిందని ఎవరూ చెప్పట్లా, ఎవ్వరూ చెప్పట్లా. దాని మీద $100 క్వశ్చన్ ఉంది తెలుసా మీకు, ఎవ్వరికీ కూడా నమ్మకం లేదు. ఎప్పుడు ఉగాదికి ఒక పెద్ద సెట్టింగ్ వేశారు కదా తాడేపల్లి ప్యాలెస్లో, సెట్టింగ్ వేశారు గుర్తుందా మీకు ఉగాదికి? ఆ రోజు ఇంట్లో పూజ జరిగింది, చూసారా? వైఎస్ భారతి గారు ఇలా తీసుకుని ఇలా అన్నారు పక్కకి, చూసారా మీరు టీవీల్లో చూసారా? ఒకటే స్క్రోల్ చేశారు ఆ రోజు. అంటే వాళ్ళ మతం మీద ఉన్నంత నమ్మకం ఎదుటి మతం మీద లేదు. ముఖ్యమంత్రికి అయ్యాడు కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో ఇలా ఏదో ఒకటి చెయ్య. అసలు ఇదంతా కాదు, 100 రోజుల పరిపాలన ఫెయిల్ అయిపోయింది కాబట్టి, 100 రోజుల పరిపాలన ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఈ లడ్డూ విషయం బయటకు తీసుకొచ్చారు అనేది జగన్మోహన్ రెడ్డి నిన్న తేల్చేశాడు. దాని గురించి మరిక మీరు ఇంకా ముందు ఒకటి అడిగారు, 45 సార్లు మాల వేసుకున్నాడు వైవి సుబ్బారెడ్డి, అతను చైర్మన్గా ఉన్నాడు సూపర్ స్వామి అని చెప్పేసి అన్నాడు. నిజంగా నేను నిన్న కోర్టుకి అటెండ్ అయ్యాను, ఎందుకంటే గత ప్రభుత్వంలో నా మీద 4 రిమాండ్ కేసులు పెట్టారు. మా నాన్నగారు చనిపోయి ఉన్నారు, సెరమనీ కూడా కాకముందే 4 కేసులు పెట్టారు నా మీద వైసీపీ వాళ్ళు. వాళ్ళే మళ్ళీ రాజీకి వచ్చారు, మెగాలో కదా తీసేస్తున్నాం రమ్మని చెప్పి అడిగితే, మేము ఆడాళ్ళమే మిడిల్ క్లాస్ వాళ్ళం, మనకు ఆ కోర్టులు ఇవన్నీ కూడా తలకై నొప్పైన విషయం అని చెప్పేసి నా ఆఫీస్కి నేను ఫోన్ చేసుకుంటే వెళ్ళమ్మా తీసేయించుకో ఎందుకు వాటితో అన్నారు. నేను వెళ్ళాను, వెళ్ళి అచ్చిరాకులో వచ్చాను ఇంటికి. వాస్తవంగా చిరాకుగా ఉంది, అసలు ఎందుకు ఎంత క్లంజీగా మైండ్ అంతా ఉంది. ఆ టైంలో ఈయన ప్రెస్ మీట్ చూశాను నేను, ఈ వైఎస్ జగన్ రెడ్డిది ప్రెస్ మీట్ చూసా. 45 సార్లు వైవి సుబ్బారెడ్డి అయ్యప్ప స్వామి దగ్గర మాల వేసుకొని వెళ్ళారట. అప్పుడు ఎవరు ఎప్పుడు చెప్పలేదు 45 సార్లు వెళ్ళాడు ఈయన అని చెప్పేసి ఎవరు చెప్పలేదు. నేనైతే ఎక్కడ చూడలేదు. ఒకసారి ఆయన్ని తీసుకురమ్మనండి, ఉంటాయి కదా అప్పుడు అవన్నీ కూడా ఉంటాయిగా, ప్రూఫ్స్ ఉంటాయిగా, ఒకసారి పెట్టమనండి వైఎస్ జగన్ రెడ్డి గారిని చూసి. ఓహో నిజమే కావాలి, వైవి సుబ్బారెడ్డి గారు హిందూ మతానికి వీర విధేయులు కావాలని మేము నమ్ముతాం. అలాగే ఏంటో సూపర్ స్వాములు అంటున్నాడు, ఏంటో అసలు ఆ సూపర్ స్వాములు ఏంటో నాకు అర్థం కాలేదు. ఎంత ఆలోచించినా సూపర్ స్వామి అంటున్నాడు, అసలు ఏంటి ఆయనకి మైండ్ ఉందా, మైండ్ పోయిందా అసలు ఆయనకి? అంటే ఇంతమంది ప్రపంచం ఇవాళ ఇండియా మొత్తం కూడా ట్రోల్ చేస్తుంది, ట్రోల్ చేయటం కాదు ఆగ్రహిస్తుంది ఇతని మీద, ఇతను చేసిన చర్యలకి. పందికొవ్వు చేప నూనె ఒక పవిత్రమైన ప్రసాదంలో వాడించాడు అనేటప్పటికీ ఇతను అన్నీ ఇతను దిష్టి బొమ్మలు తగలేసి ఇండియా మొత్తం ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఇతను ఏదేదో మాట్లాడుతున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇలాంటివన్నీ ఎందుకు చేశాడు ఆయనకు అర్థం కాదు. ఇవాళ ఈ బాధ్యులు ఆయన అందరూ కూడా ఈ ప్రసాదానికి ఆ కాంట్రాక్ట్ రావడానికి సహకరించిన అందరి మీద కూడా ఇవాళ సుమోటోగా కేసులు తీసుకోవాల్సిన అవసరం ఉంది కోర్టులకు కూడాను. అంటే మీరు అడిగిన కొచ్చే నాకు గుర్తున్న తర్వాత మాట్లాడతాను నేను, ఎందుకంటే దీని మీద మాట్లాడాల్సిన అవసరం నాకుంది ఈరోజు. అందువల్ల నేను దీని గురించే మాట్లాడుతున్నా. ఇవాళ ఈ హిందూ ఈ ప్రసాదం లడ్డూలో కలిపిన వ్యర్థాలని అన్నిటికీ సహకరించిన ప్రతి వాళ్ళ మీద కూడా సుమోటోగా కేసు తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం కోర్టుకు ఉంది. దాని మీద డెఫినెట్గా నేనే హైకోర్టుకి వెళ్తున్నాను, హైకోర్టులో పిల్లేస్తున్నాను అంటున్నాడుగా. నిన్న ఎవరో అతను మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఆయన కూడా చెప్పాడు కదా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు పిల్లేయమన్నారు హైకోర్టులో అని చెప్పి ఆయన కూడా చెబుతున్నాడు. వేయమనండి, వేయండి, తప్పు ఒప్పులు నిరూపించాలి. అప్పుడు సిబిఎన్ గారు తప్ప వైఎస్ జగన్ రెడ్డి తప్ప అనేది తెలియద్దు కదా, తెలియద్ది జనాన్ని కూడా నమ్ముతారుగా. వైఎస్ జగన్ రెడ్డి అబ్బో ఏంది దాన్ని ఏమంటాము పులుగడిగిన ముత్యంలా బయటకు వచ్చాడు ఈ కేసులోంచి అంటారుగా. ఆయన కనుక వాస్తవంగా ఏ తప్పు లేదు, అతను ఏమి లేదు అని అంటే ఇప్పుడు ఇవన్నిటి వలన వచ్చే ఏదైనా ఒక ఇప్పుడు ఒక సంఘటన జరిగిందంటే, ఈయన సీఎంగా ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగిందంటే మొత్తం తీసుకొచ్చి మరి ఈయనకేగా చుట్టాల్సింది. ఎందుకంటే గత గవర్నమెంట్లో కూడా ఎవరెవరో చేసిందన్నీ కూడా చంద్రబాబు నాయుడుకే చుట్టాడు, తీసుకెళ్ళాడు 52 రోజులు జైల్లో వేశాడు ఆయన్ని, ఏమి ఎరగని వ్యక్తిని. మరి అలాంటప్పుడు ఇతను కూడా బాధ్యత వహించాలి కదా ఈరోజు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటున్నాడు, అంటే అంతకుముందు అంత కాంట్రాక్ట్ ఏది ఇచ్చాడు అది వేరేది ఉండి ఈ గవర్నమెంట్ వచ్చినా తీసుకున్నారు ఈ కాంట్రాక్ట్. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు క్వశ్చన్ చేశారు కదా, అంటే మీ ద్వారా ఆయన్ని అడుగుతున్నాను నేను. గత ప్రభుత్వం నుంచి గతంలో నందిని నెయ్యి వాడేవాళ్ళు, ఆ నెయ్యి చాలా కాస్ట్ అవుతుందని ఇతను ఖర్చు తగ్గించడం, అంటే ఇతను దొబ్బి తినాలి కదా, దొబ్బి తింటున్నాడు కదా 5 సంవత్సరాలు దొబ్బి తిన్నాడు,
అంటే ఇలా గుళ్ళు మళ్ళీ పైపెచ్చు గుళ్ళు గోపురాల్లో దొబ్బి తినేది కాక గుళ్ళు గోపురాల్లో అన్నిట్లో కూడాను ఉన్న కానుకలు ఉంటాయి, హుండీ కానుకలు ఉంటాయి కదా, అవన్నీ కూడా దోసుకున్నారు. దానికన్నాడు దీనికన్నాడు మొత్తం దోసిపెట్టాడు. ఏమి పాస్టర్లకు అంటే నేను తప్పు పట్టట్లా, పాస్టర్ సోదరు నేను ఎప్పుడు తప్పు పట్టను. ఎవరి వృత్తి వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి భక్తి వాళ్ళది, నేను దానికి కాదంటలా. పాస్టర్ల సోదరులకు ఇచ్చినప్పుడు స్టైపండ్ ఏదో ఇచ్చారు కదా, మరి ఏమి మరి హిందూ దేవాలయాల్లో కూడా ఇవ్వచ్చుగా. వాళ్ళ కానుక తీసుకోకూడదని బోర్డు పెడుతున్నారు అక్కడ పూజారులని, కానుక మీరు ప్రత్యేకంగా తీసుకోకూడదు, హుండీలో వేయాల్సిందే అని చెప్పేసి బోర్డు పెడుతున్నారు. మరి వాళ్ళు బతకాలి కదా, మీరు ఇచ్చే ఎంత ఎంత శాలరీ ఇస్తున్నారు. ఇప్పుడు ఇందాక నేను అడిగిన క్వశ్చన్ మర్చిపోయినట్టున్నారు, 100 రోజుల్లో పరిపాలన ఫెయిల్ అయ్యాడు కాబట్టి దాన్ని తప్పుదోవ పట్టించడానికి లడ్డు ఇష్యూ తీసుకొచ్చారు అంటున్నారు కదా, మరి దాన్ని ఎంతవరకు సమర్థించవచ్చు అంటారు? ఎక్కడ ఫెయిల్ అయ్యారు, ఏం ఫెయిల్ అయ్యారు, చేసి ఎన్ని నెలలు అవుతుంది ఇప్పుడు వచ్చి? 100 రోజులు అవుతుంది అంటే 3 నెలల 8 రోజులు ఏమవుతుంది అంతే కదా. 3 నెలల 8 రోజుల్లో ఎంతవరకు చేయగలరు, అంతవరకు చేస్తానే ఉన్నారు ఆయన. అది అంటున్నాడు, ఇది అంటున్నాడు, సమ్మిట్లు అంటున్నాడు, యువత కోసం, యువతకి భవిష్యత్తు కల్పించడం కోసం ఆయన తిరగని 74 ఏళ్ల వయసులో ఒక కుర్రాడులాగా ఆయన పరిగెడుతున్నాడు. ఆయనతో పాటు మేము పరిగెడలేకపోతున్నాం. ఒక పని చేసి అమ్మ సాలిపోయిందని నేను కూర్చుంటున్నా, నేను ఆయనతో పాటు రెండో పనికి వెంటనే ఒక స్ప్లిట్ సెకండ్లో ఆయనకులా పరిగెత్తలేను పరిస్థితి నాది. అలాంటి అప్పుడు 74 సంవత్సరాలు ఆ వ్యక్తి అలా పరిగెడుతున్నాడు అంటే ఇంకా ఎలా వీళ్ళందరికీ నోళ్ళు వస్తున్నాయి ఆయన మాట్లాడటానికి నాకు అర్థం కాదు. ఏమి చేయకుండాడు, ఎన్ని సమ్మెట్లు నిర్వహించాడు, ఈరోజు ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నాడు, ఏదో ఒకటి తీసుకొస్తున్నాడు. మొన్న రీసెంట్గా అమరావతికి పెట్టుబడి పెట్టడానికి వచ్చినాయి కదా కొన్ని సంస్థలు, 20 కోట్లలో వచ్చినాయి. మరి ఇతను ఏనాడైనా 5 సంవత్సరాల్లో ఒక నేనేమంటలా, రాజధాని ఎంత తీసిపడేయండి, ఒక్క తట్ట రోడ్డు మీద మట్టేశాడా, ఒక్క తట్ట మట్టి, ఒక తట్ట సిమెంట్, ఒక తట్ట ఇసుకే నేయగలిగాడా, ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి గతంలో రోడ్లలో. సిబిఎన్ గారు ఉన్నప్పుడు లోకేష్ గారు వేయించిన రోడ్లే తప్పితే మళ్ళీ ఒక్క తట్ట మట్టి వేయించిన పాపాన ఏనాడైనా పోయాడా? మరి మిగతా డబ్బులన్నీ ఏం చేసినట్టు అంటే ఆయనకు కావాల్సిన వాళ్ళ కోసం, ఆయన పార్టీ వాళ్ళ కోసం, వాళ్ళ కోసం పెన్షన్లు అని అవని ఇవని ఇచ్చి వాళ్ళని మేపి వాళ్ళని మేపాడు. ఈరోజు అర్హులైన వాళ్ళల్లో అందరినీ కూడా తీసి పడేసి వాళ్ళని మేపి వాళ్ళని ఒక వర్గాన్ని తయారు చేసుకున్నాడు ఆయన. ఎంతకాలం, నేను ఒకటే అడుగుతున్నానండి, 100 రోజులు పరిపాలన అనేది ఎక్కడా తప్పుట అడుగు వెయ్యలేదు, ముందుకే వెళ్తుంది, అభివృద్ధి పదంలోకి వెళ్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అప్పులే తీర్చుకుంటాడా, పాత బకాయిలు చెల్లిస్తున్నారుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, మీకు తెలుసా, పాత బకాయిలు అన్ని చెల్లిస్తున్నారు వరుసపెట్టి ఒక్కోటి ఒక్కోటి. అలాగే ఎక్కడి నుంచి తెస్తారు ఆయన, ఏమీ లేకుండా అప్పుల్లో ముంచిపోయి నువ్వు కనపడిన చోటు ఎక్కడ ఈడు వస్తున్నాడు అంటే ఆ చోటు చూస్తే అమ్మో ఇది ఖాళీగా ఉంటే దీన్ని ఆక్రమించేస్తాడని భయపడ్డ పరిస్థితులు గతంలో. మరి అలాంటివన్నీ కూడా ఇవాళ ఎంతమంది ఫిర్యాదులు ఇస్తున్నారు, మాది స్థలం కబ్జా చేశారనో, మాది ఇంకోటి తీశారని, ఇంకోటి తీశారనో, బ్యాంకు తాకట. ఇవాళ పేపర్లో చదివాను నేను, పేపర్లో కాదు నిన్న మా ఆఫీస్లో అర్జీలు ఇచ్చారు. లోన్ కోసం అని ఒక వ్యక్తి పోతే 50 లక్షలు బ్యాంక్ మేనేజర్గా చేశాడంట, అతనికి లోన్ రాదని చెప్పి అతను పేపర్లు అడ్డం పెట్టుకొని బ్యాంక్ మేనేజర్గా చేశాడంట. ఇలాంటి వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళందరూ తిని వాళ్ళ ఒట్టిన చీకేసిన ఎంగిల్ చేసి తిని పారేసిన ఇస్తరాకుని అట్టు పడేసినట్టు పడేసి రాష్ట్రాన్ని నాశనం చేసి 100 రోజులు ఫెయిల్ అయ్యాడని ఎలా అంటాడు? అసలు ఇతనికి అర్హత ఉందా ముందు, ఈ వైఎస్ జగన్ రెడ్డికి అర్హత ఉందా 100 రోజులు పరిపాలన పోయింది అని అనడానికి? ఈయనకు అర్హతే లేదు. లేని వ్యక్తి ఎలా మాట్లాడతాడు? సిగ్గుండక్కర్లేదు అలా మీడియాల ముందుకొచ్చి తెలిసి తెలియని వాగుడు మాట్లాడతా ప్రతి విషయంలో కూడా ఏదైనా పూర్తిగా సబ్జెక్ట్ ఒకటి తెలుసుకొని వస్తాడు ఆయన. ఆయనకి ఏమీ తెలియదు, ఎప్పుడు ఏదో దేశంలో ఎక్కడో హెవెన్లో ఉన్నట్టు ఉంటుంది ఆయన. ఆయన చూస్తుంటే ఏదో హెవెన్లో బతుకుతున్నట్లు ఉంటుంది, కానీ ఇలా నేల మీద ఉన్నాను నేను, 4 తోటి ఉన్నాను, ప్రజల్ని మళ్ళీ పోయి అయిపోయింది అయిపోయింది, 11 ఇచ్చారు మన దురదృష్టమైతే మనకు 11 ఇచ్చారే, మళ్ళీ వాళ్ళని ఎలా మనకు వైపు ఆకట్టుకోవాలనేది లేకుండా అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, అబద్ధాల్లో కూడా మామూలు కాదు, అసలు మామూలుకు మాట్లాడలేం మనం, ఆ మాటని మళ్ళీ ఎదుటాళ్ళ మొహం మనం చూడలేం. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇతను నిర్మోహమాటంగా మాట్లాడతాడు. ఎలాంటి అబద్ధం చెప్పాలన్నా ఇతన్ని మించిన వాడు లేడబ్బా. నేను చూసిన వాళ్ళల్లో నా జీవితంలో నేను పుట్టి పెరిగిన తర్వాత ఇలాంటి అబద్ధాలు చెప్పి కవర్ చేసుకొని సిగ్గు లేకుండా జనాల ముందుకు వచ్చే వ్యక్తిని నేను ఈయన తప్పితే ఎవరిని చూడలే.